అంటే నాకు ఒక సినిమా షూట్లో కలిసినప్పుడు అంటే ఈరేం చెప్పారంటే అరే ఈ సినిమా కనుక మిస్ అయితే లైఫ్లో చాలా మిస్ అవుతావు అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఏంటి అంత గొప్ప సినిమానా, మామూలుగానే సినిమా ఉంటుంది కదా, ఏదో మనకి కామెడీ రోల్ ఇస్తారనుకున్నా. సినిమా జాయిన్ అయిన రోజు కూడా మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు కూడా సార్ యువర్ రోల్ యువర్ లక్కీ టు గెట్ దిస్ రోల్ అని ఇస్తుంటే ఊరిని అమ్మ లక్కీ లక్కీ అంటున్నారు. లక్కీ అంటారు మనకి రెమ్యునరేషన్ ఇస్తారా లేదా లేకపోతే ఫైనల్గా లాస్ట్కు మీరు లక్కీగా సార్ వెళ్ళిపోయిన అంటారు ఆ టెన్షన్స్ ఒకటి. సెకండ్ డే తర్వాత ఎప్పుడైతే ఒక సీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి స్టార్ట్ చేశాడు, వామ్మో ఇతను మామూలు పర్సన్గా అనిపించింది. ఇంకా అంటే మనకు తెలియని ఒక కోణం బయటకు తీసుకొచ్చాడు. మూవీ ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే నాకు యూజువల్గా నాది నేను చూసుకోవడం నాకు మూవీలో నిజంగా ఇష్టం ఉండదు, నేను రాగానే సరే ఒక వింత ఫీలింగ్ వస్తుంది నా ఫోన్కి వెళ్ళిపోతా. ఈ సినిమా మాత్రం ధైర్యంగా అరే కిషోర్ నువ్వేరా, నువ్వే యాక్ట్ చేస్తున్నావు అనే ఫీలింగ్ తెచ్చేసావు. దానికి సార్ ఐ విల్ బీ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ, రియలీ లైఫ్ లాంగ్ గ్రేట్ఫుల్. అండ్ మా ఇంకో ఆ నా కొడుకు మిస్ అయిపోయాడు, ఆడికి మళ్ళీ చెప్తారు అని మన సార్ పెద్ద డైలాగ్ కొట్టాడు. మరి ఇప్పుడు ఇంకో నా కొడుకు మిస్ అయ్యాడు, మరి ఆయన గురించి చెప్పవే, ఇంకో నా కొడుకు మిస్ అయిపోయాడు, దర్శకుడు మిస్ అయిపోయాడు. ఏంటండి ఇది, ఏంటి ఆ మాట్లాడదండి, ఎందుకు మీరు ఎందుకు ఎంత ప్రేమతో పిలిచాను మిమ్మల్ని నిన్న ఫోన్ చేసి. ఏం పిలిచారు ఫస్ట్? మొత్తం యూట్యూబ్ థంబ్నైల్స్ అండి, వెల్లల కిషోర్ నా కొడుక, ఆ నా కొడుక అంటే శర్వా మొత్తం ఎక్కడ పోతే ఆ మిగతా కంటెంట్ చూడకుండా మా ఫ్రెండ్స్ అందరూ అలారిచేశారు ఏంటి నీ మీద అంటాడు. నిన్ననేమో ఒక హీరో అహంకారం అంటాడు, అది నాకు ఎక్కడ చెప్పుకోవాలి నా పరిస్థితి. ప్రేమ ప్రేమ కాదు, నీకు ఏ షూటింగ్కి వెళ్ళా తెలుసు, ఎవరి షూటింగ్కి వెళ్ళా అని తెలుసు, ఎక్కడ షూటింగ్ తెలిసి కూడా కావాలని అన్నావు. మరి ఇప్పుడు దర్శక్ సేమ్ డైలాగ్ నేను ఫీల్ అవుతా లేకపోతే. దర్శి గారు ఎక్కడున్నా, దర్శి గారు కాదు ఆ నా కొడుకు మిస్ అయిపోయాడు, అరే దర్శి నేను వచ్చాక చెప్తాను, ఇది సభ, ఇది సభా మర్యాద ఉంటూ ఉంటదండి. ఏమండి ఓపెన్ చెప్తున్నాండి, ఎలా మాట్లాడాడు తెలుసా అండి, ఆ నా కొడుకు మిస్ అయిపోయాడు, దర్శి గారు దర్శి గారు సినిమా నేను ఇప్పించా నువ్వు రాలేదు, ఆ మిగతా లవ్ యూ డార్లింగ్ ఇలా అయిపోయా, లవ్ యూ డార్లింగ్ అది మైక్ పక్కన పెట్టి, మైక్ పక్కన పెట్టి లవ్ యూ డార్లింగ్ చెప్పడం, మైక్ లో మాత్రం ఏ నా కొడుక నీకు సినిమా ఇప్పించింది నేనే బట్ స్టిల్ లవ్ యూ డార్లింగ్, అవి ఎవరికి వినపట్లా యూట్యూబ్లో అందరూ అదే అన్న, అది కాదు రా లాస్ట్లో లవ్ యూ డార్లింగ్ అన్నాడు రా ప్రేమగా, అవునా అది కనిపించలేదే అంటున్నారు, ఇలా మొత్తం బదనాం చేసేసినావు. బట్ ఎనీవే సినిమా నిజంగా ఇప్పించినావు, థ్యాంక్ యూ సో మచ్. అన్నిసార్లు ఇప్పించే ఇప్పించాను చెప్పమని అన్నిసార్లు చెప్పారండి, ఆ యూట్యూబ్లో అన్నిసార్లు పెట్టారు, కానీ నువ్వు లేకుండా ఈ సినిమా ఉండేది కదరా అబ్బా, థ్యాంక్ యూ. మొత్తం మొత్తం లైఫ్ అంతా నువ్వే కుట్లు చెప్పండి, థ్యాంక్ యూ సో మచ్. స్పీచ్ అండ్ నిజంగానే దర్శి లవ్లీ సపోర్ట్, దర్శి గారు ఊరికే జోక్గా అన్నాను కానీ దర్శిని ఎప్పుడు అట్లా అన్నాను, ఎందుకంటే రేమండ్ ఇస్ ఎ కంప్లీట్ మ్యాన్ లాగా ఆల్మండ్ వాడు, కంప్లీట్ యాక్టర్. సో అంటే మనం ఏమి తెలియకుండా ఒక కామెడీ జోన్లోకి వెళ్ళిపోయినాం, ఇప్పుడు ఈయన పుణ్యమాన్ని కొంచెం మెల్లిగా ఆ జోన్కి టచ్ అవుతామో లేదో చూడాలి. బట్ దర్శి ఈజ్ ఎ కంప్లీట్ యాక్టర్.